హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో హైదరాబాద్ స్పెషల్ వెజ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. దీన్ని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని రైతాతో కానీ, ఏ నాన్ వెజ్ కర్రీతో అయినా, ఏ గ్రేవీతో అయినా చాలా ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ మనం ఒక 2 కప్స్ రైస్ తీసుకొని దీన్ని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, నార్మల్ రైస్తో చేసుకున్నా చాలా బాగుంటుంది. నేను రెస్టారెంట్ స్టైల్లో రావాలని చెప్పాను కాబట్టి మనం బాస్మతి రైస్ తీసుకుంటున్నాము. దీన్ని 2 టైమ్స్ బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకో పాన్ పెట్టుకొని అందులో 2 లీటర్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, కొంచెం షాజీరా వేసి కలుపుకొని బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ బాగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్న టైంలో మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 90% రైస్ కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. రైస్ 90% కుక్ అయిన తర్వాత ఈ వాటర్ మొత్తం డ్రైన్ చేసుకొని రైస్ని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇంకో పాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే మొత్తం ఘీ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ ఘీ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కని సన్నగా తరిగింది వేసుకొని 5-6 పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం కరేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అప్పుడే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొన్ని బీన్స్, క్యారెట్, ఆలు, కాలీఫ్లవర్, 1/2 గంట సేపు నానబెట్టుకున్న పచ్చి బఠానీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కాస్త ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు 1 కప్ టొమాటోస్ వేసి 1 టీ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ వరకు బిర్యానీ మసాలా, 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మంచి అరోమా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 2-3 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఈ వెజ్జెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యి మంచి అరోమా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా ఆయిల్ ఫ్లోట్ అవుతుంది కదా, ఈ టైంలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసి ఇందులో ఒక లేయర్ లాగా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని పాలల్లో కుంకుమ పువ్వు కానీ ఏదైనా ఫుడ్ కలర్ కానీ వేసి కలుపుకొని పైన వేసుకోవాలి. ఇది యాడ్ చేయడం వల్ల బిర్యానీకి మంచి టెక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు దీని దమ్ అనేది బయటికి వెళ్లకుండా కాస్త బరువుగా ఉండే మూత పెట్టుకొని 10-15 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత మూత తీసి ఇందులో 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని మూత పెట్టి ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని 1-5 మినిట్స్ అలానే ఉంచాలి. ఆ తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. దీన్ని రైతాతో కానీ ఏదైనా గ్రేవీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.